సొరకాయ తోటి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అలాగే ఈరోజు మనము సొరకాయతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం వెల్కమ్ టు మొనాలిసా ఛానల్ నమస్తే అండి ఈరోజు సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం మొదటగా చింతపండును తీసుకొని నీళ్ళలో మంచిగా శుభ్రంగా చేసుకొని కడిగి నానపెట్టుకోవాలి ఈలోపు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని కొంచెం వేపుకోవాలి అవి త్వరగా వేగక ముందే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని లైట్గా వేపుకోవాలి ఎక్కువగా వేపొద్దు కొంచెం వేగగా వేగుతున్నప్పుడు మనము సొరకాయను ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకొని చిన్నగా ముక్కలు తరుక్కోవాలి మరీ చిన్నగా కాకుండా ఈ సైజుగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి మీకు లేత సొరకాయ అయితే కొంచెం పెద్దగా ముక్కలు చేసుకున్నా పర్వాలేదు ఇవి కొద్దిగా వేగగానే దీంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఓకే అండి ఈ విధంగా కలిపినాక దీంట్లో సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నాను ఉప్పును వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం దీని మీద కొంచెం ముక్కలు మగ్గాలి కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం ముక్కలని ఈ విధంగా మగ్గినాక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం మగ్గాయి కదా వాటర్ వచ్చాయి చూడండి ఇప్పుడు మనం ఇందులో దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కలపొద్దు కలపకుండా అలాగే మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలి ఈ విధంగా టూ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనము దీంట్లో సరిపడినంత కారం యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం యాడ్ చేశానండి మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూను పావు టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి ఓకే పావు టీ స్పూన్ సరిపోతుంది పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత తీయాలి అప్పుడు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోతాయి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక చింతపండు నానబెట్టుకున్నది మనం పులుసు తీసుకొని పోసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పలసగా చేశాను పులుసు ఈ పులుసు పోసేటప్పుడు కొంచెం చూసుకొని పోసుకోవాలి ఎంత అవసరం పడితే అంతే వేసుకోవాలి నేను ఇక్కడ పులుసు వేసాను ఇప్పుడు పులుపు చూసుకొని మనం అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి బాగా పుల్లగా ఉంది అంటే చింతపండు కొన్ని పులుపు ఉంటాయి కొన్ని చింతపండు పులుపు ఉండవు అది మన టేస్ట్ని తగ్గట్టు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగినాక నూనె పైకి తేలుతుంది కదా అప్పటి వరకు ఇలా ఉంచి ఒక్కసారి కలుపుకోవాలి ముక్క కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా ఈ విధంగా ఇంకొంచెం కావాలి ముక్కు ఉడికేంత వరకు మనం పులుసులో నూనె పైకి తేలే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఏమంటారు సిసేమ్ పౌడర్ అంటే నువ్వుల పొడి ఒక ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ నువ్వుల పొడి తోటి టేస్ట్ చాలా మంచిగా వస్తుంది అలాగే బెల్లం ఒక టూ స్పూన్స్ బెల్లం పొడి కూడా యాడ్ చేశాను నువ్వులను ఫస్ట్ దూరగా వేపుకొని పొడి చేసుకోవాలి అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది మీకు ఒకవేళ పులుసు చిక్కగా కావాలనుకుంటే అందులో కొంచెం ఒక రెండు స్పూన్ల బియ్యం పొడిలో బియ్య పిండిలో కొన్ని నీళ్ళు యాడ్ చేసి కూడా కలపవచ్చు ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం మనం కొరియాండర్ లీవ్స్ తోటి గార్నిష్ చేసుకొని ఒకవేళ మీరు నాన్ ఎగ్స్ తినే వాళ్ళైతే నాలుగు ఎగ్స్ ఉడకబెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు లేదా ఇలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చాలా టేస్టీ ఉంటుంది మీకు కనుక నల్ల సొరకాయ దొరికితే నల్లదంటే కొంచెం డార్క్ గ్రీన్ ఉంటుంది కదా దాంతో పులుసు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నాకు దొరకలేదు నేను ఇది దీంతో చేశాను మేము ఎగ్స్ తింటాం కాబట్టి ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేశాను ఇందులో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ